నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, రకరకాల యోగాలు మనం వింటూ ఉంటాం, చాలా నన్ను కూడా బాగా అట్రాక్ట్ చేసేటటువంటి యోగం గజకేసరి యోగం. అసలు గజకేసరి యోగం ఉంది అని గనక చెప్తే ఏదో తెలియని ఒక సంతోషం. అటు గజం అంటే మన ఎలిఫెంట్, ఏనుగు, అలాగే కేసరి సింహం. సో మనకు అది తెలుసు, బట్ ఆ కాంబినేషన్ గురు చంద్రుల కాంబినేషన్ వాళ్ళిద్దరూ ఒకే దగ్గర ఉండటం, అవేవో చెప్తుంటారు కదా ఆస్ట్రాలజీలో ఆ కోణస్థితుల గురించి కానీ లేకపోతే. సో అసలు పట్టిందల్లా బంగారం అయ్యే పరిస్థితి ఉంటుంది నిజంగా కరెక్ట్ కోణస్థితిలో కనుక ఈ రెండు గ్రహాలు కనుక ఉంటే చాలా 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 వైభవంగా ఉంటుంది అనేది వింటూ ఉంటాం. సో అది వినిన్న కారణంగా డెఫినెట్గా దాని మీద ఒక ఒక ఇంట్రెస్ట్ కానీ లేకపోతే అది ఉంటే బాగుండును అనే ఫీలింగ్ కలుగుతుంది కదా. అయితే అందరి జాతకాల్లో ఆ గజకేసరి ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, ఉంటే ఇంకా అది ఇంకా యోగం ఏమవుతుంది, కామన్ అయిపోతుంది కదా. రైట్, అసలు మరి గజకేసరి యోగం ఉన్నవాళ్ళు ఎలాగో పట్టిందల్ల బంగారమే వాళ్ళ జీవితాలు అసలు వైభవంగా వెలుగుతుంటాయి, మరి లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? గజకేసరి యోగం కూడా కలిగేలాగా ఏమైనా ప్రత్యేకమైన రోజులు ఏమైనా వస్తాయా అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా చెప్తాను. అయితే మనం అసలు ఈ గ్రహాలు ఎంత దగ్గరగా వస్తున్నాయి అనే దాని మీద మాట్లాడుకుందాం. గ్రహాలు దగ్గరగా రావటం, గురువు దగ్గరికి చంద్రుడు దగ్గరగా అంటే ఆల్మోస్ట్ మీకు 2:52 అంటే కొలత తీసుకుంటే కనుక అంత దగ్గరగా వస్తున్నాడు చంద్రుడు అని చెప్పి చెప్తున్నారు. అలాగే రేపు 3:14 దగ్గరగా రావడం జరుగుతుంది. 11:50 మనకి ప్రస్ఫుటంగా కనబడుతుంది అని కూడా చెప్తున్నారు. అంటే ఆకాశంలో గురుచంద్రుడు దగ్గరగా ఉండడం అనేది కనపడుతుంది అని చెప్తున్నారు. సో గురువుని చూడొచ్చు, చంద్రుడిని చూడొచ్చు, చంద్రుడిని ఆబ్వియస్గా చూస్తాం. రైట్ రైట్. అయితే వస్తున్నాయా ఇవన్నీ, దగ్గరికి వస్తున్నాయా, నిజంగా వస్తున్నాయా, నిజంగానే మనకి మంచి జరగబోతుందా, ఇవన్నీ కూడా ఏంటంటే జరుగుతోంది అనుకొని మనం చేసుకోవాల్సిన ప్రక్రియ. ఏవైనా ప్రక్రియలు ఉంటే ఖచ్చితంగా జరుగుతోంది అని నమ్మి చేసుకోవాలన్నమాట. దానివల్ల మనం నష్టపోయేది ఏం లేదు, నమ్మకం అనేది పెరుగుతుంది. ఎప్పుడు కూడా మన నమ్మకం అనేది బేస్మెంట్ మనకి, మన జీవితాల్లో. దానివల్ల మనం ఇంకొంచెం భగవంతుడికి దగ్గర అవుతాం కాబట్టి అది నమ్మి ఆ ప్రక్రియలు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఈ గజకేసరి యోగం లేని వాళ్ళు కూడా యాక్టివేట్ చేసుకోవాలంటే అది రేపు పర్ఫెక్ట్ డే అనుకో. రేపు పర్ఫెక్ట్ డే అంటే మా జాతకంలో లేదు, మా జాతకంలో లేదు అంటే గురు మహాదశ కొంతమందికి లేటుగా రావచ్చు. కానీ గజకేసరి యోగం వల్ల ఎంత అభివృద్ధి ఉంటుందనేది నాకు బాగా తెలుసు. ఎందుకంటే నేను గురుమహారదశ నుంచే వచ్చాను. ఆ గురుమహారదశలో గురువులో చంద్రుడు వచ్చినప్పుడు ఇప్పుడు గజకేసరి యోగమే స్రవంతి నీకు జాతకంలో బాగుంటుంది అని అనుకుంటే నేను అనుకున్నాను అంతకుముందు పడిన కష్టాలన్నీ మనను గుర్తు ఉంటాయి, ఎప్పటికైనా కష్టం ఎప్పుడు మర్చిపోలేము మనం అసలు. సరే మంచే జరిగితే మంచిదే కదా అని అనుకున్నాను. కానీ ఎంటర్ అయిన 15 డేస్కే నాకు అర్థమైపోయింది. అవునా, ఫాస్ట్గా ఉంటుందా? ఫాస్ట్గా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఎంటర్ అయిన 15 డేస్కే నాకు అర్థమయ్యి ఇంకా దాన్ని ఎన్హాన్స్మెంట్ చేసుకోవడం స్టార్ట్ చేశాను. అంటే గురువుకి దండం పెట్టుకోవడము, చంద్రశేఖర అష్టకం చదువుకోవడము, చంద్రుడికి ప్రతిరోజు దండం పెట్టుకోవడము, అలా నా లైఫ్లో గజకేసరి యోగం ఆ టైం ఒక గోల్డెన్ టైం అని చెప్పుకోవచ్చు. అంటే మళ్ళీ నేను మంచి రోజు చూస్తానా అసలు, ఇలానే గడిచిపోతే కూడా చాలు, ఇలా గడిచిపోతే చాలు లైఫ్, ఇంకా నేనేదో పెద్ద ఎత్తున చాలా చూడాల్సింది ఏమీ కాదు, ఇలా ఉండిపోతే చాలు, ఇంతకంటే కిందకి దిగకుండా ఉంటే చాలు భగవంతుడు అన్న దగ్గర నుంచి ఒక్కొక్క స్టెప్ పైకి తీసుకొచ్చిందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అయితే గజకేసరి యోగం ఉన్నవాళ్ళకేనా లేని వాళ్ళకేంటి అని అనుకుంటే కనుక రేపు మీరు తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా గజకేసరి యోగం అంటే ఏంటి, మనకి ప్రధానంగా చెప్పేది గురుచంద్రుడు కలయిక. గురువు చంద్రుడు కలయిక ఉంటే అది గజకేసరి యోగం అని మనం చెప్పుకుంటాం. అయితే చంద్రుడు ఎవరికి కారకుడు? మనసుకి కారకుడు, అవునా? గురువు
అజ్ఞానంద తిమిరం నుంచి బయటికి నుంచి తీసుకొచ్చేవాడు. మేధస్సు కూడా మేధస్సుకి ఒకటి, మేధస్సు ఒక్కటి ఉంటే చాలు కదా మనకి, మార్గదర్శి ఒకరు కావాలి, అలాగే మనకి వెలుతురు ఒకటి కావాలి. ఇవన్నిటికీ గురువు చాలా ఇంపార్టెంట్. ఎలా ఉన్నా సముద్రంలో ఉన్నా సరే, నీకు ఒకసారి చెప్పా కదా బాబా గారు సముద్రం నుంచి తీసుకొచ్చేస్తున్నట్టుగా కనపడింది నాకు ఫోటో అని. అట్లా ఎక్కడ ఎలాంటి బాధలో నుంచి అయినా కూడా కర్మని కూడా తొందరగా పరిపక్వం చేయగలది గురువు మాత్రమే. కాబట్టి ఎవరి జీవితాల్లో అయినా కూడా ఈ గజకేసరి యోగం అనేది ఉండాలి అని కనుక అనుకుంటే మీ మనస్సుని ఆ గురువు యొక్క పాదాల మీద లగ్నం చేయండి. అద్భుతం. మానసికంగా మనలో మనల్ని నడిపించేది ఈ 9 గ్రహాలు అని మనం అనుకుంటే, ఈ 9 గ్రహాల్లో మానసికంగా చంద్రుడిని మనం గురువుకి దగ్గరగా చేస్తే ఎటువంటి పరిస్థితుల్లోనూ మనకి గజకేసరి యోగం తప్పకుండా వస్తుంది. అయితే రేపు మీరు ఇందాక చెప్పినట్టుగా రేపు గ్రహస్థితి ఉండబోతోంది, ఈ విధంగా మీరు చెప్పిన విధంగా ఉండబోతోంది. అలాగే ఆకాశంలో ఈ గురువు కనబడబోతున్నారు కాబట్టి ఏం చేయమంటారు అక్క రేపు ఏ టైంలో, అసలు ఏం చేయ ఏం చేస్తారు అంటే, ప్రధానంగా మనం ఆలోచించుకుందాం గజకేసరి యోగము అంటే ఎలిఫెంట్ ఏనుగు ప్లస్ సింహము యొక్క ఇద్దరు రెండింటివి గనక మనకి ఎక్కువ స్ట్రెంగ్త్ అనేది పవర్ అనేది మనకు ఉంటే, ఎనర్జీ అనేది ఉంటే ఎంత బాగుంటుందో అలానే మన లైఫ్లో అంత ఎనర్జీ వస్తుంది, పవర్ వస్తుంది అని చెప్పుకోవచ్చు. మీరు సింహము అంటే మృగరాజు అనుకోవచ్చు. ఓకే, ఇట్లా మళ్ళీ ఏనుగు అంటే ఏనుగు అడవిలో కూడా దారిని ఏర్పరుస్తుంది. ఎక్కడన్నా చెట్లు గిట్లు ఉంటే గనక అడవిలో ఒక దారి ఏర్పడాలంటే ఏనుగుల సమూహం ఉండాలి, ఆ గజరాజు కూడా ఉండాలి. కరెక్ట్, ఒకటి నడుస్తుంటే వెనకాలే ఫ్యామిలీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇంత మనకి ఇలాంటి యోగం మనకి వచ్చింది కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే, గణపతికి పూజించడం ఒకటి, చంద్రశేఖర అష్టకం చదువుకోవడం ఒకటి, దుర్గా ద్వాత్రంజన్ నామాలు చదువుకోవడం ఒకటి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే గజంకి మనం వినాయకుడిని పూజిస్తాం, విఘ్నేశ్వరుని. అలాగే మానసికంగా మనకి ఎటువంటి ఆలోచనలు దురాలోచనలు లేకుండా ఎవరు కూడా మనని ఏం చేయకుండా, చంద్రశేఖరాష్టకంలో ఏం చెప్తాడు, ఏమనుకుంటున్నావు నువ్వు నా దగ్గరికి ఎట్లా వస్తావు, ఏముడా నా మా నాన్నగారు ఎవరు అనుకుంటున్నావు, పరమశివుడు అని చెప్తూ ఉంటాడు చంద్రశేఖరాష్టకంలో. కాబట్టి అటు శివుణ్ణి పూజించినట్టు అవుతుంది, చంద్రమౌళీశ్వరుణ్ణి పూజించినట్టు అవుతుంది, చంద్రుడికి కూడా సంబంధించి చదివినట్టు కూడా అవుతుంది అన్నమాట. గురువుకి సంబంధించింది కూడా సిద్ధమంగళ స్తోత్రం ఒకటి, దుర్గా ద్వాత్రం చిన్నామాల, ఆవిడ సింహవాహిని కాబట్టి ఇవి నాలుగు చదువుకుంటే చాలు దీపం పెట్టుకొని చక్కగా. ఎన్నిసార్లు ఒక సంఖ్య ఏమైనా ఉందా? ఒక్కసారి మానసికంగా ప్రశాంతంగా అర్థంతో చదువుతూ ఒక్కసారి చదివితే చాలు, అర్థం అనేది మన మనసులోకి వెళ్ళిపోవాలన్నమాట, అర్థమైపోవాలి. ఇంకా ఏదైనా మనకి స్తోత్రం గుర్తుండకపోవచ్చు, సంస్కృతంలో ఉంటుంది కాబట్టి అర్థం చేసుకున్నాం అనుకో మన మాతృభాషలో, ఎప్పుడైనా కానీ దానికి రిలేటెడ్గా టాపిక్ వస్తే నాకేం భయం, ఆయన ఉన్నాడుగా ఆయన చూసుకుంటాడు అని అనిపిస్తుంది అనమాట. కాబట్టి చదివేది ఏదో ఒక్కసారి చదవండి, చక్కగా మనసు పెట్టి చదవండి. కుదిరితే మీకు టైం ఉందనుకోండి, మనం లెక్కలు 2 సార్లు చదివాం 3 సార్లు చదివాం అది కాకుండా దాని అర్థాన్ని తెలుసుకోండి. అర్థం తెలుసుకుంటే ఇంకా మానసికంగా భగవంతుడికి దగ్గర అవుతాం. ఈ గజకేసరి యోగం చెప్పేది అదే, మానసికంగా గురువుకి దగ్గర అవ్వండి, అప్పుడు మన లైఫ్ బాగుంటుంది. రైట్, ఏ టైంలో ఈ పూజ చేసుకోమంటారు, ఎప్పుడు చదువుకోమంటారు? సాయంత్రం చదువుకుంటే చాలా మంచిది, ఎందుకంటే రేపు మంగళవారం చక్కగా అమ్మవారికి పూజ చేసుకున్నట్టు అవుతుంది. విఘ్నేశ్వరుడికి కూడా నేను చాలాసార్లు చెప్పాను, కుజుడికి సంబంధించినవి ఏమైనా ఉంటే కనుక ఆ రోజు చేసుకోండి అని చెప్పి, నేను శూలిని దుర్గా చేసుకుంటానని చెప్తే 2 సార్లు పోస్ట్ పోన్ చేసింది అమ్మవారు, ఏమైందో అనుకున్నాను, రేపు సాయంత్రం చేసుకుంటున్నాను నేను కూడా. ఇంకే నేను చాలాసార్లు చెప్పాను, గుర్తుందా నీకు, మనం ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే కనుక భగవంతుడు మార్గంలో మనం వెళ్తున్నాము అంటే కరెక్ట్ డేట్ టైం అంతా వాళ్లే ఫిక్స్ చేస్తారు. పద్మిని మన చేతుల్లో ఏం లేదు, మనం ఎన్నో అనుకుంటాం ఇచ్చేయాలి వచ్చేయాలని, కానీ వాళ్ళు పర్మిషన్ గ్రాంటెడ్ అనేదాకా మనం ఏం చేయలేం, పాస్ అవ్వాలి జీవో అని చెప్తాను చూడు, అదే అనమాట. ఇంత మంచి రోజున చేసుకుందు కానీ ఇవ్వలే అని చెప్పి ఆపారు అమ్మవారు. ఫస్ట్ టైం ఆపినప్పుడు ఏం అనిపించలేదు, కానీ నిన్న కూడా జరగకపోయేసరికి కొంచెం అయ్యో బాధ అనిపించింది నాకు నిన్న, కానీ
ఆ బాధ ఇవాళతో పోయింది అనమాట. డెఫినెట్లీ అక్క. అయితే ఇప్పుడు ఇవి చదవటం మాకు రాదండి, నోరు తిరగదు, కొంతమందికి భయం కూడా, తప్పులు చదువుతామేమో అని భయపడుతుంటారు. మరి వాళ్ళ పరిస్థితి వినండి, చక్కగా వినండి. అన్ని వినేటప్పటికే చక్కగా ఇంకో గంట సేపు రాగయుక్తంగా చదువుతారు కాబట్టి చదివే వాళ్ళు, ఇంకో అరగంట ఎక్కువ టైం పడుతుందేమో, కానీ తప్పకుండా వినండి. రైట్. అయితే మీరు ఒక సంఖ్యాశాస్త్ర నిపుణులుగా చెప్పండి, 11:50 కనపడబోతున్నారు గురువు అని అంటున్నారు కాబట్టి నైట్లో ఆయనను చూస్తూ దండం పెట్టుకోవచ్చా? తప్పకుండా దండం పెట్టుకోవచ్చు. ఎందుకంటే 11 అనేసరికి నేను ఎప్పుడు నెంబర్ రిపీట్ అవుతే చాలా మంచిది అని చెప్తాను. 11 నెంబర్ ఈజ్ వెరీ వెరీ పవర్ఫుల్. అందులో మీకు 11:50 అంటే ఆల్మోస్ట్ 7 వస్తుంది. కేతుకు సంబంధించింది అంటే అదిగా ఆధ్యాత్మికానికి, ఆధ్యాత్మికంలో మనం వెళ్ళిపోవడానికి, ఆ దారిలో మనం పయనించడానికి అదొక స్టెప్ అనుకోవచ్చు. ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఒక స్టెప్ ఎక్కుతున్నాం, స్టార్ట్ చేసే వాళ్ళకి స్టెప్పింగ్ స్టోన్ అనుకోవచ్చు. ఆధ్యాత్మికానికి ఆద్యం, అది వెరీ గుడ్. రైట్ రైట్. ఓకే. సో ఆ టైంలో ఆయనని చూస్తూ కూడా ఈ సిద్ధమంగళ స్తోత్ర జపం చేసుకోవటం కానీ ఏదైనా ఇంకా గురువుకి సంబంధించి కానివ్వండి, వర్షం పడినా కూడా మీరు ఏం బాధపడక్కర్లేదు. అక్కడ ఉన్నారు వాళ్ళు, వాళ్ళకి మనం కనపడతాం, మనకి మాంసనేత్రాలకి వాళ్ళు కనపడడం, కనపడకపోయినా మనోనేత్రంతో చూడండి, తప్పకుండా కనపడతారు. బ్యూటిఫుల్ అక్క. అక్క ఇంకొకసారి లైన్ గా ఫస్ట్ వినాయకుడు అన్నారు కదా, వినాయకుడు ఏం చదవమంటారు? గణపతి తాళం వినొచ్చు, చదువుకోవచ్చు. అలాగే సంకటనాశన గణేశ స్తోత్రం చదువుకోవచ్చు. రైట్. రుణ విమోచన గణేశ స్తోత్రం చదువుకోవచ్చు. రైట్. వినొచ్చు. అలాగే దుర్గా ద్వాత్రంశం నామాలు ఒకటి, అలాగే చంద్రశేఖర అష్టకం ఒకటి. ఇంకా కొలవన్నటువంటి దైవమే లేదు ఇక్కడ. త్రిమూర్తి స్వరూపమైన సిద్ధమంగళ స్తోత్రం అంటే త్రిమూర్తి స్వరూపమైన దత్తుడిని కొలిస్తే ఇంకా అందరినీ కొలిచినట్టే అని అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ టైంని మన మంగళవారం నాడు స్వామి అరుణాచలంలో ఆ రూపంలో ఉంటారట. మాట ఇచ్చారు ఆయన, అరుణాచలంలో ఉంటాను నేను మంగళవారం నాడు అని చెప్పి. మన సబ్స్క్రైబర్స్ ఈ టైం ని డెఫినెట్ గా యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చాలా చక్కటి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ సో మచ్ అక్క. నమస్తే. నమస్తే.